పై జరుగుతున్న దాడులకు నిరసనగా రాయదుర్గంలో అంబేద్కర్ విగ్రహం ముందు కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్తో నిరసన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, లోకేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ రాయదుర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి నల్ల బ్యాడ్జ్తో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు దేశంలో అదే విధంగా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో దళితులపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అదే విధంగా చూస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ చట్టాలు దళితులకు అనుకూలంగా ఉన్నాయి, అధికారులు స్పందించట్లేదు. ఈరోజు తాడిపత్రిలో ఒక వాలంటీర్ సచివరాయ వాలంటీర్ దళిత వ్యక్తి, ఆ వ్యక్తిని అమ్మ అక్క మాదిగ అనే కులం పేరుతో దూషించి చాలా విపరీతమైన విధంగా ఏమైన పదజలంతో ఇవాళ దళితులు కించపరిచే విధంగా మాట్లాడారు. అదే రకంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జడ్జి, అతను మాజీ జడ్జి అయిన రామకృష్ణ రెడ్డి అతను పెద్దిరెడ్డి అనే వ్యక్తి రాజకీయం అండంతో అహంకారంతో కులం అతి తక్కువ ఉందని, ఆ పైన మాజీ జడ్జి అయినటువంటి రామకృష్ణను కించపరిచే విధంగా మాట్లాడాడు. అదే రకంగా తూర్పుగోదావరి జిల్లా కిరణ్ అనే వ్యక్తిని కూడా చిన్న ఏదో పొరపాటున తప్పు చేసింటే ఈరోజు ఎస్సీ ఎస్టీ చట్టాలు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఎస్సీ వ్యక్తిని స్టేషన్ దాకా తీసుకెళ్ళి శిరోమండలం